పంట నష్టపోయిన రైతులు అందర్నీ తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతుని ఆదుకోవాలని అన్నారు. విశాఖ జిల్లాలో మంత్రులు నష్టపోయిన రైతులు పరామర్శించిన సందర్భాలు కనిపించలేదని విజయసాయిరెడ్డి అనుమతి లేనిదే. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ మంత్రి కూడా పర్యటన చేయకూడదనే ఆదేశాల మేరకు జిల్లా మంత్రి పర్యటన చేయలేదని ఆయన దుయ్యపట్టారు. జగన్ రెడ్డి గారు, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది గుర్తుందా మీకు? ఈ తుఫాన్ టైంలో నేను చూశాను, రెండు రోజులు చూస్తున్నాను. మీరు కడప జిల్లాని మీరు చూసుకుంటున్నారు, మీ జిల్లా కాబట్టి, సొంత జిల్లా కాబట్టి. అలాగే మంత్రి పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లానేమో సొంత జిల్లా కానీ అతను చూసుకుంటున్నారు. మిగతా జిల్లాలు ఎవరు చూస్తారండి? ఎవరు పట్టించుకోవట్లేదు. మా మూడు జిల్లాలు దిక్కుమాలిపోయి ఉన్నాయి. ఎవరు ఒక మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకునే దాఖలే కనపడలే. మరి కలెక్టర్ గారు, ఆఫీసులు, ఎంతమంది ఆఫీసులు ఉన్నారండి? అగ్రికల్చర్ ఆఫీసులు, ఈ ఆఫీసులు, ఆఫీసులు, జాయింట్ కలెక్టర్, ఒక జిల్లా ముగ్గురు జాయింట్ కలెక్టర్, మళ్ళీ అంతా ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉందండి. అంచేత మా విజయసాయిరెడ్డి A2 భూ కుంభకోణాల్లోని, భూదోపుల్లోని, అవినీతి పనుల్లోని, బిల్డింగ్లు పడగొట్టడంలోని ముందుండి దగ్గర నుండి నేర్పిస్తుంటారు విజయసాయిరెడ్డి. మరి ఇంత తుఫాను వచ్చి రైతులు నష్టపోతే ఎక్కడ మనిషి కనపడలేదండి. మీరు ఏం చేస్తున్నారండి? అతను ఈ మూడు జిల్లాలకి బాధ్యత అతనే కదా, మీరు అప్పగించారు కదా రెడ్డి గారిని. మా జిల్లా మంత్రి ఎక్కడ స్పందించలేదు, కనపడలేదు, కనీసం పేపర్లో మాట్లాడలేదు. నేను ఎంక్వైరీ చేశాను, మంత్రి గారు ఏమయ్యారా బాబు తుఫాను వస్తే ఎక్కడ కనపడలేదంటే విజయసాయిరెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదండి అని చెప్తున్నారు జనం. మీరు మంత్రి గారు